అందరికీ నమస్కారం. ఈ దినం ముఖ్యంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న తమాషా ఢిల్లీలో చేస్తున్న ఎక్సైజ్ డైరెక్టర్ తమాషాను గురించి వివరించి తెలుసుకున్నాం. ఈ దినం ఇది ఏమిటి? అసలు ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఎందుకంటే అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను జవహర్లాల్ నెహ్రూ గారు 1930లో ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? 3 పత్రికలు నడపాలనేది వాళ్ళ ఉద్దేశము. 1 ఇంగ్లీష్లో నేషనల్ హెరాల్డ్, అలానే హిందీలో, అలానే ఇతర భాషల్లో, అంటే 3 భాషల్లో వాళ్ళు ఈ పత్రికను నడపాలనుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఏం జరుగుతుంది ఇండియా మీద, ఇంగ్లీష్ వారు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళ అన్యాయాలు ఏమిటి, వాళ్ళ కథ ఏమిటి అని ప్రజలకు వివరించడానికి గాను ఒక మంచి సదుద్దేశంతో 5,000 మంది షేర్ హోల్డర్స్తో, అందరూ స్వతంత్ర సమరయోధులే, వాళ్ళందరితో కలిపి జవహర్లాల్ నెహ్రూ గారు 1930లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ పూను స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ యార్డు ఐ థింక్ 2014 ఆ ప్రాంతంలో కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. 2010లో ఇది నిర్వీర్యమైపోయి ఇంక ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చారు. వస్తే అప్పుడేమైపోయింది, కాంగ్రెస్ మళ్ళా దీన్ని రివైవ్ చేయాలనుకున్నది. కాంగ్రెస్ పార్టీ రివైవ్ చేయాలనుకొని పునరుద్ధరించేదాని గురించి వీళ్ళు ఏం చేశారంటే, మొత్తము దీని అసెట్స్ అన్ని, దీని కథ ఏమిటి, దీని ఇదేమిటి, ఎంత బాకీ ఉన్నారు అని చెప్పేసి చూస్తే నియర్ అబౌట్ 90 crores వాళ్ళకు, వాళ్ళందరికీ బాకీలు ఉన్నట్టు తెలియదు. అప్పుడు 90 crores కాంగ్రెస్ పార్టీ దాన్ని లోన్గా ఇచ్చింది. లోన్గా ఇస్తే ఇది ఏజేఎల్ వచ్చేసి ఇప్పుడు అది వ్యాపార సంస్థ ఏం కాదు, అది అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్. ఇప్పుడు అన్ని పత్రికలు ఉన్నాయి చూడండి, అదే మాదిరే. దాన్ని పునరుద్ధరించడానికి, ఎందుకంటే వాళ్ళ నెహ్రూ గారు చేశారు కాబట్టి ఇది దాన్ని మళ్ళీ ఎట్లయినా తీసుకురావాలి అని చెప్పే ఉద్దేశం, సదుద్దేశంతోనే వాళ్ళు 90 crores కాంగ్రెస్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక ఐవైఎల్ అంటే ఇండియన్ యంగ్ ఇండియన్స్ లిమిటెడ్ అని చెప్పేసి వైఐఎల్ ఒక సంస్థను రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఏది ఎట్లా ఎవరిది ఆధ్వర్యంలో, ఇప్పుడు అసోసియేట్ జనరల్ లిమిటెడ్ ఏమైపోయింది, అది నిర్వీర్యమైపోయింది. అటువంటిప్పుడు దాన్ని మళ్ళీ టేకప్ చేసి చేయాలంటే ఎవరు చేయాలి, యంగ్ ఇండియన్స్ లిమిటెడ్ చేయాలని చెప్పేసే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే యంగ్ ఇండియన్స్ లిమిటెడ్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారు, సరే ఈ అసెట్స్ ఇవన్నీ కూడా అంటే దీన్ని నడపాలంటే కనుక ఏమి ఎంత డబ్బులు కావాల్సి ఇప్పుడు వస్తుందంటే 50 లక్షలు కావాల్సి వస్తుందని 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికి ఏజేఎల్కు ట్రాన్స్ఫర్ చేసి మొత్తము దాని వ్యాపార దాని సర్క్యులేషన్ కానీ ఏజేఎల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అన్ని వర్తరఫ్ చేసి యంగ్ ఇండియన్స్ లిమిటెడ్ దాన్ని పునరుద్ధరించడానికి సాహసం చేసింది. ఈ నేపథ్యంలో ఇంకా 90 crores ఇచ్చారు కదా, ఇంకేం చేయాలంటే 90 crores కూడా ఏమి 90.25 అదే ఆ ఇంట్రెస్ట్ అది అంతా కలుపుకొని ఇచ్చింది, ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చింది. దాన్ని కూడా
మాఫ్ చేసేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనవసరం కదా, ఏమి ఇంక వాళ్ళు కట్టలేదు చేయలేరని. ఇప్పుడు దీని మీద సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చేశారంటే 2013లో ఒక కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఏమని ఫైల్ చేశాడు, ఈ ఏజేఎల్ సంస్థకు, అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ సంస్థకు 2,000 కోట్ల రియల్ ఎస్టేటు, అంటే ప్రాపర్టీ ఉంది, ఇమ్మూబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇతర ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2,000 కోట్ల ప్రాపర్టీను యంగ్ ఇండియన్స్ లిమిటెడ్ 50 లక్షలతో మొత్తం అంతా తీసుకోవడం ఏమిటి, తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫండ్లో నుంచి 90 కోట్లు ఇవ్వడం ఏమిటి, ఏమి దాన్ని మళ్ళీ మాఫ్ చేయడం ఏమిటి అని చెప్పేసి 2013లో కంప్లైంట్ ఫైల్ చేసేసాడు. తర్వాత ఏమంటే 5,000 మంది ఈ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా 1930లో, వాళ్ళు 1,000కి వచ్చేసారు, అంటే వాళ్ళు రిటైర్డ్ కావడమో చనిపోవడమో ఏదో జరిగిందనమాట. అంటే ఇప్పుడు 1,000 మందే ఉన్నారు. ఈ 1,000 మందిని కూడా ఏం కన్సల్ట్ చేయకుండా, ఎవరికి తెలియకుండా ఇదంతా ట్రాన్సాక్షన్ జరిగాయనేది ఆయన ఒక కంప్లైంట్లోని సారాంశం. దీన్ని 2015లో అంటే 13లో ఎందుకు వేశాడు సుబ్రహ్మణ్య స్వామి, 14లో ఎన్నికలు, నరేంద్ర మోడీని క్యాండిడేట్ని ఆల్రెడీ ప్రకటించేశారు సెప్టెంబర్ 2013లో. సో ఈసారి ఎన్నికల్లో ఎట్లయినా సరే బీజేపీ రావాలని. తర్వాత నరేంద్ర మోడీ ఓబీసీ కాబట్టి బీజేపీ ఏం చేసిందంటే ప్లాన్ ప్రకారము ఒక ఓబీసీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నామినేట్ చేసేసింది, అంటే బీసీలంతా కూడా ఇన్ బ్లాక్ అవుతారని. ఆ వ్యూహంలో మేము కూడా సమిదలమయ్యాము. ఏమి అరే ప్రైమ్ మినిస్టర్ ఒక ఓబీసీని చేసింది, ఏ పార్టీ అయితేనే ఏమిటి, బీజేపీ ఎప్పటికే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకు అగ్నిస్ట్ అని చెప్పేసి మాకు తెలుసు. తెలిసినా కూడా పప్పులో కాలేశాం, ఎందుకంటే ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అది బీసీల రిజర్వేషన్స్కు, ఎస్సీల రిజర్వేషన్స్కు, ఎస్టీల రిజర్వేషన్స్కు వ్యతిరేకం కానీ కానీ ఒక బీసీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది కదా అనే ఉద్దేశంతో మేమంతా కష్టపడ్డాం, దేశవ్యాప్తంగా తిరిగాం, నరేంద్ర మోడీకి ఓట్లు వేయమన్నాం. కాంగ్రెస్ నరేంద్ర మోడీ బీసీ కాదని చెప్పినా కూడా బీసీ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి అంతా చెప్పాం. ఇదంతా చేసి ఆయన గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఏం చేశాడు నరేంద్ర మోడీ, ఏమి ఒక సబ్ కేటగిరీజేషన్కి ఒక కమిటీని వేశాడు 2017-18లో, అది కూడా ఇంతవరకు రోహిణి కమిషన్, అది కూడా ఇంతవరకు సబ్మిట్ చేయలేకుండా ఉంది. తర్వాత కీలకమైన, అత్యంత కీలకమైన క్యాస్ట్ సెన్సస్ చేయాలనుకున్నాం, ఏమి అది కూడా చేయనని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేశారు బీజేపీ. ఎందుకంటే అది చేస్తే కనుక మళ్ళీ రిజర్వేషన్స్ పెంచాల్సి వస్తుంది, మా జనాభా ఇంతుంది, మా కోట ఇంతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము 2015 ఆఫ్ 1994 ప్రకారం మాకు రిజర్వేషన్స్, ఏమి జనాభా ప్రాతిపదికన పెంచండి, అధికార గణాంకాలు ఉన్నాయి కదా అని చెప్పి అంటాం. అందువల్ల దాన్ని కూడా గండి కొట్టేశారు కంప్లీట్గా. ఈ దిశలో ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారిని అయ్యా ఈడీ ఏదన్నా చేయాలంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఏంది కంటిన్యూస్సా, ఏమంటే సంవత్సరం అంతా మీకు ఎన్నికలు, ఏప్రిల్ 2024లో ఎన్నికలు ఉన్నాయి, అంతవరకు చేసుకుంటా పోతావా, ఇది ఏమిటయ్యా ఇది అన్యాయం, ఇది పొలిటికల్ వెండిట్ట కదా, ఏమి అంటే రాజకీయంగా నువ్వు రేపు పొద్దున నీ గవర్నమెంట్ పోయిందనుకోండి, 2024లో బీజేపీ సామాన్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తే కనుక గ్యారంటీగా రాదు అధికారంలోకి. అటువంటిప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందనుకో, వాళ్ళు మళ్ళీ నీ అదానీ అంబానీ, తర్వాత నువ్వు ఇప్పుడు ఆ రాజపక్షే మీద ఒక ప్రెజర్ పెట్టావు కదా, ఏమని అదానికి ఇవ్వమని చెప్పేసి ఈ 500 మెగావాట్స్ ప్రాజెక్టును, ఏమి దాని మీద కూడా దీంట్ల మీద అంతా మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేయడము, నిన్ను మళ్ళీ తిప్పడము, ఇదేనా ఏమిటయా ఇది, నాకు అర్థం కావడం లేదు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉండాలా నాయకుడు అనేవాడు, మంచి నాయకుడు అనేవాడు. అంతేగాని ఇదేంది ఇది శత్రుత్వము, ఏమి వాళ్ళందరూ ఏమి శత్రువులా నీకు, లేకపోతే ఏది ఓకే నువ్వు సరే
ఈ కరప్షను ఇది మనీ లాండరింగ్ అంటున్నావు. మళ్ళీ అటువంటిప్పుడు సుజనా చౌదరి వచ్చేసి కంప్లీట్గా కోర్టుకు వెళ్ళాడు కదయ్యా, అరెస్ట్ కావాల్సిన అవసరం ఉండే అతను. ఏమి ఎంతో డబ్బులను మనీ లాండరింగ్ చేశాడు ఆయన. ఆ కేసు కూడా ఉంది, ఇంకా పెండింగ్ ఉంది. తర్వాత సీఎం రమేష్ వీళ్ళందరినీ కూడా ఎట్లా తీసుకున్నావయ్యా, మళ్ళీ బీజేపీలోకి తీసుకున్నా అంటే బీజేపీలోకి వస్తే నో ఈడీ ఛార్జెస్, నో ఎంక్వైరీస్, రాకపోతే వాడి మీద ఎంక్వైరీ వాడిని జైలుకి ఇప్పించడము. ఇది ఏమిటే ఇది? ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఎస్టాబ్లిష్డ్ మనీ ల్యాండరింగ్ జరిగింది అక్కడ. ఏమి 18 నెలలు జైల్లో ఉన్నాడు. ఉన్న తర్వాత అతన్ని ఇప్పుడు సంఖ్యను ఎత్తుకున్నారు మీరు, అవునా కదా? అంటే ఏమని, మీకు అనుకూలంగా ఉంటే సంఖ్యను ఎత్తుకుంటారు, మీకు అనుకూలంగా లేకపోతే ఇదో రాహుల్ గాంధీ ఇండిపెండెంట్ తిప్పుతూ ఉంటారు. ఇదే మీ సంకేతాలు? నో 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 నో, దీ ఈ విధంగా మీరు సంకేతాలు ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ బీసీలు మీకు అగ్నిష్టం, ఎందుకు తెలిసినా కొలగలను చేయలేదన్నారు. పాపం నితీష్ కుమార్ వచ్చేసి మీరు చేయకపోతే చేయకపోయా చూశాడు, ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారి చేతులు చూశాడు, మెమరాండం సబ్మిట్ చేశాడు, వినడంలే, వినకపోతే నా స్టేట్లో నేను చేస్తానన్నాడు. ఆ బుద్ధి మా కేసీఆర్ కూడా లేదు. ఇప్పుడు ఆయన కూడా కురగలను చేయడంలే, ఆయనకు అర్థం కావడంలే, ఆయన అంతా భారోసా మీద పోతున్నాడు. ఏమి భారోసా మీద పోతే మొత్తం నీకు భరోసా ఇచ్చిన వాళ్ళంతా ఎనికిపోతారయ్యో కేసీఆర్ గారు, జాగ్రత్త. ఏమి ఈ భారోసా అంటే కనుక అది ఉద్యమ పార్టీ కాదు, అది ఆల్ ఇండియా పార్టీ అయిపోతుంది, ఉద్యమ పార్టీ కాదు. నువ్వు టీఆర్ఎస్ను భారోసాలో కలిపితే నువ్వు ఏమి ఇంక ఏ రాస ఆగిపోతావో అర్థం చేసుకో, రాస్తా తప్పిపోతావు. అందువల్ల ఏమి ఓకే, నువ్వు ఏదో చేస్తున్నావు చెయ్యి, పర్వాలేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా చీఫ్ మినిస్టర్లలో నువ్వు డెఫినెట్గా ఒక ఇంటెలిజెంట్వే, మాకు అంత మటుకు అర్థమైపోతుంది, కానీ జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దీని గురించి ఇప్పుడు కరప్షను అంటే నువ్వు ఇప్పుడు నీరవ్ మోడీ, మల్లయ్య, తర్వాత ఎంతో డబ్బు ఇక్కడ స్విచ్ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది, అదంతా తీసుకొని వస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు 2014లో. ఏమి ప్రైమ్ మినిస్టర్ కానప్పుడు, నామినేట్ ప్రైమ్ మినిస్టర్ నామినీ అప్పుడు, మళ్ళీ ఏది ఒక్కటి తేలేదే. తర్వాత ఎంతో డబ్బులంతా మాకు డిపాజిట్ చేస్తానన్నావు, ఒక కొన్ని లక్షలు ప్రతి ఒక్క దీంట్లో, ఏది అవన్నీ చేయలేదే. ఇవన్నీ కూడా ఓన్లీ చెప్పేదానికి మాత్రమే పనికొస్తాయి కానీ చేతలకు కాదు. నరేంద్ర మోడీ గారు, మీరు ఇది చేసినందువల్ల ఇప్పుడు ఇంకా మీరు ఎన్ని రోజులు ఎక్కువ పిలిస్తే కనుక ఏమి రాహుల్ గాంధీని, తర్వాత 23వ తారీఖు సోనియా గాంధీ గారికి ఇచ్చారు, ఆమెను కూడా పిలిచారనుకోండి, ఆమె ముందే సిక్కు, అందరికీ తెలుసది. ఏమి మళ్ళీ కరోనా వచ్చి గంగారాం హాస్పిటల్లో చేరింది, ఆమెను కూడా పిలిచి మీరు ఇట్ల కనుక అరెస్ట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి సింపతి వస్తుంది. మీరు గోవింద 2024లో గోవిందా గోవిందో హరి బీజేపీ పార్టీ, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికే మేమందరం కూడా మేము మీకు మొట్టమొదట 2014లో సపోర్ట్ చేసినా మీ చేతులు చూసిన తర్వాత ఇప్పుడు ఎన్సీబీసీ ఎన్సీబీసీకి చట్టబద్ధ కల్పించినారని చెప్పేసి లక్ష్మణ్ గీతో అంత దండోర కొడుతున్నారు. ఏం ఎన్సీబీసీకి చట్టబద్ధ కల్పిస్తే ఏం జరిగిందా, ఏం బీసీలు అభివృద్ధి చెందారా, వాళ్ళ ఉద్యోగాలు వచ్చాయా, వాళ్ళకు లేకపోతే విద్యారంగంలో వాళ్ళంతా అగ్రశ్రేణిలోకి వెళ్ళిపోయారా, ఏమిటి ఎన్సీబీసీకి ఇచ్చినందువల్ల ఎందుకు ఇచ్చావు? రాష్ట్రాలలో రాష్ట్రాల అధికారాల్లోనూ ఏమి వాళ్ళు బీసీ లిస్టులో కొన్ని కులాలను చేర్చాలా చేర్చకూడదు తీసివేయాలా అనే పవర్ను 340 ఆర్టికల్ కల్పిస్తే దాన్ని గండి కొట్టేదానికి నువ్వు 332B తెచ్చావు, 335B తెచ్చావు, అంతే కదా, ఇదే కదా జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ ఓ అని గోల పెడితే మళ్ళీ దాన్ని పునరుద్ధరించావు 340 ఆర్టికల్. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుస్తాయా, మిగతా వాళ్ళందరికీ? మేమంతా ముందుకు వస్తాం, 2024 కాదు అంతకంటే ముందే వస్తాం. మేము ముందుకు వచ్చేసి కంప్లీట్గా బీసీలందరినీ ఎడ్యుకేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఏమి మీకు మీ బీజేపీ మాకు ఎప్పటి నుంచి అగ్నిష్టని మాకు తెలుసు, కానీ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ కాబట్టి ఆయన వస్తే కనుక మాకేదో మంచి జరుగుతుందని చెప్పేసి మేము మీకు అంతా సపోర్ట్ చేసాం, కానీ ఈసారి మాత్రం ఆ సపోర్టు కళ్ళు అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మేము తప్పకుండా ఏమి బీసీలకు ఏమాత్రం అన్యాయం జరిగినా కూడా
మేము మిమ్మల్ని మాత్రం ప్రైమ్ మినిస్టర్ కానివ్వము, ఇది తథ్యం. నమస్తే, జై జై హింద్, జై భారత్. నమస్తే.